Hello friends, welcome to Tech Facts in Telugu YouTube channel. Nenemi Rafim. Friends, ఈరోజు నేను మీకు Xiaomi Mi 10i 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ఈ అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మనం ఒక ముగ్గురు వ్యక్తులకి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి సతీష్ గారు ఖమ్మం ఎంఐ స్టోరు లాస్ట్ 30 డేస్లో చాలా వరకు హెల్ప్ చేశారు. రెండోది జీటిక్స్ గణేష్ గారు పొద్దు నుంచి నాతోనే తిరిగి తిండి తిప్పలు లేకుండా కూడా నాతో తిరిగారు, చాలా ఫేవర్ చేశారు. ఇక మూడోది ఒక అనానమస్ పర్సన్, దీనికోసం నేను 30 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, కొత్త పరిచయాలు పెంచుకున్నాను. అలాగే నిద్రాహారాలు లేకుండా 300 కిలోమీటర్ల జర్నీ చేశాను. ఈ జర్నీ కోసం నేను ఒక 3,000 రూపాయల వరకు ఖర్చులు చేశాను. ఈ ఫోన్ కొనడం కోసం ఒక 30,000 అప్పులు చేశాను. సో అందుకని ఖచ్చితంగా ఈ వీడియోకి అట్లీస్ట్ మనకు ఒక 3 లక్షల వ్యూస్ అన్న రావాలని కోరుకుందాం. సో ఇప్పుడు మనం ఈ అన్బాక్సింగ్ ఏంటనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, Xiaomi Mi 10i 5G మొబైల్ రీసెంట్గానే Xiaomi కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. కేవలం 20,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళు 5G టెక్నాలజీతోనూ అలాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఇక దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. అలాగే 3 కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బేస్ వేరియంట్ మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ 21,000 రూపాయలు పెట్టారు. అలాగే 6GB ప్లస్ 128 22,000 రూపాయలు, అలాగే 8 ప్లస్ 128 మనకి 24,000 రూపాయలు పెట్టారు. కాకపోతే ఫస్ట్ సేల్లో మనకి బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ అయితే అవైలబుల్గా లేదు. ఆల్రెడీ నేను నా పర్సనల్ యూస్ కోసం నేను ఒక సపరేట్ ఫోన్ కూడా కొన్నాను, 6 ప్లస్ 128 బ్లాక్ కలర్ కొన్నాను. ఈరోజు నేను మీకేమో పసిఫిక్ సన్ రైజ్ కలర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అయితే ఈ అన్బాక్సింగ్ వీడియోలో నేను కొన్ని బేసిక్ డీటెయిల్స్ మాత్రమే షేర్ చేయగలను మనకున్న లిమిటేషన్స్ ప్రకారం. సో ముందైతే మనం బాక్స్ మీద డీటెయిల్స్ అలాగే బాక్స్ లోపల ఏముంటాయి అనేది తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి Xiaomi బ్రాండింగ్, 108 మెగాపిక్సెల్ కెమెరా, మేడ్ ఇన్ ఇండియా ఈ ఫోన్కి సంబంధించిన డిజైను, Mi 10i అనే లోగో, అలాగే 5G టెక్నాలజీ అని ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. సైడ్స్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు రాశారు, బ్రాండింగ్ లోగోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు రాశారు, 120Hz డిస్ప్లే అని, అలాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అని, అలాగే Snapdragon 750G ప్రాసెసర్ అని, 4800mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే దీనికి సంబంధించిన కలర్స్, వేరియంట్ సైజు, అలాగే IMEI నెంబర్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సార్ వాల్యూస్ మనకి హెడ్కి 0.867 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.825 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.8 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏముంది అని చూద్దాం. ఇక్కడ మనకి పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు. ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఒక చిన్న నైఫ్తో దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంది. దానిపైన మనకి డిజైన్ బై Xiaomi అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు ఒక సిమ్ ట్రే టూల్ అయితే ఉంది. మనకి సిమ్ కార్డ్ స్లాట్ని ఓపెన్ చేసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. లోపల ఒక TPU కేస్ ఉంది. దాని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది సాఫ్ట్ సిలికాన్ కేస్ అనమాట, హార్డ్ కేస్ అయితే కాదు. అలాగే లోపల ఒక క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉంది. వారంటీ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి అయితే దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫోన్ ఉంది. ఈ ఫోన్ కాసేపు మనం పక్కకు పెట్టేద్దాం. లోపల ఒక ఛార్జర్ అయితే ఉంది. ఇది 33 వాట్స్ ఛార్జరు. ఇది మనకి డిఫాల్ట్గా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. జస్ట్ మీకు 58 మినిట్స్లో ఈ ఫోన్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే ఒక Type C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనం ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందని చూద్దాం. ఇది ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చారు. సో ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేస్తే ఇది మనకి పసిఫిక్ సన్ రైజ్ కలరు. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. గ్లాస్ బ్యాక్ మీద మనకి పసిఫిక్ సన్ రైజ్ గ్రేడియంట్ ఫినిషింగ్ అయితే ఉంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. నిజానికి ఈ 3 కలర్స్లో అంటే ఈ ఫోన్కి తీసుకొచ్చిన 3 కలర్స్లో ఈ కలర్ కొంచెం బెస్ట్ అట్రాక్టింగ్ కలర్ అని చెప్పొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకి Xiaomi బ్రాండ్, అలాగే 5G ఇలాంటి కొన్ని ప్రింట్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో సర్క్యులర్ మాడ్యూల్లో మనకి కెమెరా సెటప్ అయితే ఉంది. ఒక సైడ్ మనకి రైట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సారు, అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అలాగే టాప్లో మనకి IR బ్లాస్ట్, అలాగే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు ఇలాంటివి ఉన్నాయి. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, Type C పోర్టు, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. యాక్చువల్గా ఈ ఫోన్ మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే బాటంలో మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్లో దీనికి సంబంధించిన సిమ్ ట్రే ఉంది. ఆ సిమ్ ట్రే కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు కానీ, లేదంటే 2 సిమ్ కార్డులు కానీ మీరు పెట్టుకోవచ్చు. అంతేగాని 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు ఎట్ ఏ టైం అయితే మీరు పెట్టుకోలేరు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేసి బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. Xiaomi Mi 10i 5Gలో మనకి 6.67 ఇంచెస్ Full HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేని యూజ్ చేస్తారు. ఇది మనకి 120Hz Hz refresh rate to ostundi alage 240 Hz touch sampling rate to ostundi alage ee display manaki HDR 10 support chestundi HDR 10 plus support chestundi alage ee display ni villu Corning Gorilla Glass version 5 tho product chesaru both the front alage back side kuda alage deentlo vaadina processor manaki Qualcomm Snapdragon 750G 5G processor ni use chesaru idu oka 8 nanometer process meeda build aina octa core processor maximum clock speed manaki 2.2 GHz speed untundi alage deentlo graphics manaki Adreno 619 GPU ni use చేస్తారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇది Samsung ISOCELL HM2 సెన్సార్ ని యూజ్ చేశారు. అలాగే దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, ఇది మనకి 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ ని కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి మిడిల్ లో పంచ్ హోల్ ఉంటుంది. దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 12 వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. 4820 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఛార్జర్ కూడా మనకి బాక్స్లోనే ఉంటుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ Mi 10i 5Gకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది డిఫాల్ట్గా మనకి ఒక లాంచర్తో వస్తుంది. చూడటానికి మనకి POCO లాంచర్ లాగే ఉంటుంది. అలాగే కొన్ని యాప్స్ మనకి హోమ్ స్క్రీన్ మీద ఉంటాయి. అలాగే లోపల ఒక యాప్ డ్రైవర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు నెంబర్ ఆఫ్ యాప్స్ దీంట్లో ఉన్నాయి. అలాగే కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా తీసుకొచ్చారు. మనకు అందరికీ తెలిసిందే Xiaomi ఫోన్స్లో డిఫాల్ట్గా మనకి చాలా వరకు బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని యాప్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ అప్లికేషన్స్ నచ్చకపోయినా కానీ మీరు వీటిని డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని చూపిస్తుంది. అలాగే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది మనకి ఇది. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏమీ దీంట్లో ఇవ్వలేదు. అలాగే స్టోరేజ్ విషయానికి వెళ్తే అవుట్ ఆఫ్ 128 GBలో మనకి దగ్గర 121 GB ఖాళీగా ఉంది. ఓన్లీ మనకి 17 GB మాత్రమే OS కింద ఆక్యుపై చేసుకుంది, క్లియర్గా చూడొచ్చు. ఇక దీంట్లో కొన్ని అప్లికేషన్స్ కూడా నేను ఇన్స్టాల్ చేసి చూశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది గూగుల్ వైడ్ వెన్ L1 సర్టిఫికేట్ కూడా దీంట్లో డిఫాల్ట్గా ఉంది. అలాగే దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ ఇన్స్టాల్ చేసి దీంట్లో చెక్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి హెచ్డీలో వీడియోస్ని ప్లే అయితే చేస్తుంది. అలాగే దీంట్లో నేను ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ కూడా చేశాను. సో ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే దీంట్లో ఉన్న ఏదైతే లీనియర్ మోటార్ ఉంటుందో ఆ వైబ్రేషన్ ఫీలింగ్ కూడా మనకి ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో కూడా చాలా అయితే బాగుంది. అలాగే మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు స్టాక్ కెమెరా ఏదైతే ఉంటుందో Xiaomi డిఫాల్ట్ కెమెరా మనకి సేమ్ అన్ని ఫోన్స్లో ఇలాగే ఉంటుంది కదా. కాకపోతే ఈ ఫోన్లో మనకి చాలా వరకు కొత్త కొత్త ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. మేజర్గా ఫోటో అలాగే వీడియో డిపార్ట్మెంట్లో మనకి క్లోనింగ్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. అలాగే సపరేట్గా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన మోడ్ ఉంటుంది. అలాగే డ్యూయల్ వీడియో మోడ్ ఉంటుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ వీడియోలు మీరు ఎట్ ఏ టైం అయితే ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తే ఇది మనకి 4K at 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 అలాగే స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీశాను నేను. సో కెమెరా శాంపిల్స్ మాత్రం కొన్ని మాత్రమే తీశాను. మీకు ఫుల్ లెంత్గా కెమెరా రివ్యూ అనేది నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో రూపంలో తీస్తాను. సో కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు 108 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ కూడా చూడవచ్చు. డీటెయిల్స్ మాత్రం చాలా చాలా నీట్గా క్లియర్గా అయితే ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది. అలాగే ఒక్కొక్క ఇమేజ్ సైజు మీకు అరౌండ్ 15 MB నుంచి 20 MB వరకు కూడా వెళ్తుంది 108 మెగాపిక్సెల్ కెమెరా మోడ్లో తీసినప్పుడు. ఫోటోలు మాత్రం చాలా చాలా మంచి క్వాలిటీ అయితే నాకు అనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా చాలా చాలా బాగానే ఉంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అలాగే కొన్ని డిఫాల్ట్ ఫీచర్స్. ఇక దీనికి సంబంధించిన ఇంకా కొన్ని వీడియోస్ అయితే మీకు షార్ట్ టైంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. గూగుల్ కెమెరా వీడియో అలాగే ఫుల్ లెంత్ కెమెరా రివ్యూ అలాగే కెమెరా కంపారిజన్స్ ఫుల్ రివ్యూ గేమింగ్ ఇలాంటివి అయితే కొన్ని సూన్ మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Mi 10i 5Gకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కెమెరా శాంపిల్స్. స్టార్టింగ్లో నేను క్రెడిట్స్ ఎందుకు ఇచ్చానంటే నేను ఎంత దూరం జర్నీ చేశాను అలాగే ఎంత ఖర్చు చేశాను, ఎలా దీన్ని నాకున్న ప్యాషన్ని ఎలా మీకు చూపిస్తున్నాను, అలాగే దీన్ని ఎంత బాగా ట్రై చేశాను ఈ ఫోన్ అన్బాక్సింగ్ కోసం అనేది మీకు అర్థం కావడం కోసమే ఆ క్రెడిట్స్ అలాగే నేను రాశాను. సో హోప్ యూ అండర్స్టాండ్. మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా వరకు మొబైల్స్ ఎర్లీగా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.